విజయవాడలో జలవిలయంతో 6 రోజులుగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలకు సరైన ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ యుద్ద ప్రాతిపదికన నిత్యావసర సరుకులు పంపిణీ చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు చూపించి నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తో మా బ్యూరో చీఫ్ వేడుకొండలు ఫేస్ టు ఫేస్. విజయవాడ నగరాన్ని ముంచెత్తినటువంటి వరద ప్రాంతాల్లో ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు నుంచి నిత్యావసర వస్తువులు 3 రోజుల పాటు పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, ఇంతటి విపత్తులో మీరే స్వయంగా వచ్చి పంచుతున్నప్పటికీ కూడా కొన్ని ఏదైతే ప్రతిపక్షం అనుకోవాలా లేదా దాన్ని ఏమనుకోవాలో తెలియదా, వారు చేస్తున్నటువంటి వివక్షలను ఎలా చూడగలను? అంటే ఈ సందర్భంలో కూడా వాళ్ళు కేవలం రాజకీయ విమర్శలకి దానికే పరిమితం అయితే ఇంక అంతకన్నా మూర్ఖత్వం ఏముండదు. ఇది మన ప్రజల్ని, సమాజాన్ని, దేశాన్ని మనం ఈ రోజున ఉన్న ఒక బాధ్యత కలిగా పొజిషన్లో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలి, కానీ కేవలం ప్రెస్ మీట్లకో లేకపోతే హడావిడి చేసి 4 మాటలాడినకో అది కాదు. ఇటువంటి విపత్తు ఎవరూ గతంలో చూడలేదు. అందరం కష్టపడి పనిచేస్తున్నాం. మీరు కూడా ఒక బాధ్యతతోటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉన్న నాయకులందరూ ఆహ్వానిస్తున్నాం, దయచేసి రండి, మీరు కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనండి. ప్రతి ఇంటికి వెళ్ళి మనం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను. సార్, ఈ రోజు నుంచి అంటే 8000 మందికి ఈ యొక్క పంపిణీ జరుగుతుంది సార? మొత్తం 8 వాహనాలు వచ్చినాయి. ఈరోజు 76 వార్డులు మేము పెట్టుకున్నామండి. 1100 వ్యాన్లు వచ్చినాయి, 400 లారీలు, 300 ట్రాక్టర్లు. సో సుమారు 80000 మందికి అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరికీ మంచి జరిగేటట్టు మేము ప్లాన్ చేస్తాం. నేరుగా సీఎంతో పాటు మంత్రులు కూడా ఇక్కడ రంగంలోకి వచ్చి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొంతమంది అధికారులు అనాలసిస్ లోపం వల్ల పూర్తి స్థాయిలో ఆహారం అందలేదు, ఇబ్బంది పడ్డారు. ఏ విధంగా సహజంగా ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారండి, ఇది ఒక బాధ్యతతో చేస్తున్నాం. నేను దాకా అన్నట్టు ముందు దేశం, మన ప్రజలు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు. ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసమే మనం చేస్తున్న ఈ ప్రక్రియ. 100% ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం, అందరికీ అందిస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటికీ 6 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు ఆయన స్వయంగా, కానీ ఆయన ఉన్న పరిస్థితులు రాలేనటువంటి పరిస్థితి, కానీ ఆయన ఆరోగ్యం బాగోగా రాకపోయినా కూడా ఎద్దేవా చేస్తున్నారు, మీరు ఎట్లా మాట? ఇంతకుముందు చెప్పే కదండి, కేవలం రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేసుకుంటే దేనికి ఉపయోగం లేదు. ఒక మార్పు కనపడాలి మీలో కూడా. ముందు సమాజానికి ఉపయోగపడే విధంగా అందరం పనిచేద్దాం. పౌరులు కష్టపడుతున్నారు, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. ముందు మీరు ఈరోజు చేసే పంపిణీ కార్యక్రమంలో పాల్గొనండి, అందరికీ అందించండి, అది ముఖ్యం. ఇది మొత్తం చూస్తే ఇక్కడ మంత్రి స్వయంగా వచ్చి ఈ యొక్క పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా వచ్చి ఇక్కడ పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఏదైతే ఈ సమయంలో రాజకీయాలు కాదు, అందరూ కూడా పాల్పంచుకోండి, పార్టీలకు అతీతంగా కూడా వచ్చి ఇక్కడ అందరూ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొండి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సింగనగర్ ప్రాంతంలో ఉన్నాము. సింగనగర్ ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే పంపిణీకి సంబంధించి వాహనాలు వస్తూ ఉన్నాయి. ప్రతి వాహనంలో కూడా 40 కిట్లు వస్తుంటే 40 కిట్లు పంచిన తర్వాత మరొక వాహనాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే మొత్తం 1100 వాహనాల ద్వారా ఈ యొక్క పంపిణీ చేపడుతున్నామని, 70 వార్డులలో ఈ యొక్క ఏదైతే పంపిణీ చేపడుతున్నామంటూ కూడా ఈ యొక్క మంత్రి అయితే నాదెండ్ల మనోహర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే విజయవాడ నగరాన్ని జలవిలయం ముంచెత్తడంతో ఈ గత 6 రోజులుగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏదైతే ఒక కంటితూపు చర్య కాకుండా మంత్రులు అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రి రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేష్ వేడుకొండ, సీవీఆర్ న్యూస్, విజయవాడ నుండి.